కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ టీడీపీ ఈరోజు సోమవారం నాడు గ్రీవెన్స్ సెల్ నందు కలెక్టర్కి వినతిపత్రం ఇచ్చి తనకు న్యాయం చేయవలసిందిగా కలెక్టర్ని వివరించడం జరిగింది. కలెక్టర్ వారికి తగు న్యాయం చేస్తామని చెప్పి పుట్టా సుధాకర్ యాదవ్కి మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు మల్ల లింగారెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, అమీర్ బాబు, రెడ్డి వెంకట సుబ్బారెడ్డి, ఉక్కు ప్రవీణ్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి టీడీపీ మునిశేఖర్ రెడ్డి, పోల్ రెడ్డి, బోర్రెడ్డి, వెంకటరమణారెడ్డి, మిల్లు శ్రీను తదితరులు పాల్గొన్నారు. రమంగారపట మండలం అదురాలపల్లి పంచాయతీలో 1938 సర్వే నెంబర్లో 49 మందికి 2008లోనే అసైన్మెంట్ పాస్ చేసి వాళ్ళకు పాస్బుక్లు ఆ తర్వాత డీ పార్మ్స్ అన్నీ ఇచ్చారు. ఆ రోజుకి మన వాళ్ళు కొంతమంది భూమి చేసుకుంటూ వచ్చారు. ఈ మధ్య కొంతకాలంలో ఈ వైకాపా నాయకులు రౌడీజం చేసి మా కార్యకర్తలను కొట్టడము, అక్కడికి వస్తే దౌర్జన్యం చేయడము ఇవన్నీ జరిగింది. దీనికి సంబంధించిన డీ ఫార్మ్ కూడా ఇచ్చారు. డీ ఫార్మ్స్ అన్నీ ఉన్నాయి. అందుకు కలెక్టర్ గారిని మేము ఈ డీ ఫార్మ్స్ అన్నీ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి సబ్మిషన్ చేసి ఈ అక్రమంగా దౌర్జన్యం చేసిన కఠినంగా చర్య తీసుకోవాల్సిందిగా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. కలెక్టర్ కూడా మంచి స్పందించి ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను. ఆర్డీఓ గారు కూడా ఇమీడియట్గా చెప్పి జేసీ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. జేసీ గారి స్పాట్కు నేనే వచ్చి ఆర్డీఓ గారిని చూసి దానికి కరెక్ట్ న్యాయం చేస్తాము. ఇటువంటి పరిస్థితుల్లో ఒకసారి అసైన్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ భూములు వాళ్ళకే దక్కేతగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మేము వాళ్ళు చెప్పినా చాలా సంతోషిస్తాం.